ప్రస్తుత కాలంలో వ్యాపారం అంటే గుండెల్లో దడపడుతుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సరిగ్గా రాక చేసిన అప్పులు కూడా తీరడం లేదు. అన్నదాతలు తెల్ల బంగారమని పిలుచుకునే పత్తి పంట వారి కంట కన్నీరు పెట్టిస్తుంది. తేమ శాతం ఎక్కువైందని రంగు మారిందని సాకులు చెబుతూ వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట వల్ల నష్టపోయామని చెబుతున్నారు రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం. खम्मम व्यवसाय मार्केट लो पत्ति रैतुलु दगा पड़ुतुन्नारु. पत्ति राक मोदलैन तोली रोजुल्लो क्विंटाल धर सुमारु 8000 पलिकिंदी. धरलु आशाजनकंगा उन्नायन्न धीमातो पत्तिनि तीसुकोस्ते दलारुलंता ओकटै ओकरिद्दरु रैतुलकु मद्दतु धर इच्चि मिगिलिन रैतन्नलकु चुक्कलु चूपिस्तुन्नारु. नाण्यता लोपं अने साकुलु चेबुतू 4500 रूपायल नुंचि 7000 लोपे धर कट्टिस्तू निलुवुना दगा चेस्तुन्नारु. ई संवत्सरं एरुवुल धरलु कूली रेट्लु पेट्टुबडुलु पेरिगायनि తీరా మార్కెట్కి వస్తే కన్నీరే మిగులుతోందని రైతులు వాపోతున్నారు. ఖమ్మం వ్యాపార మార్కెట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ మార్కెట్కు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా మహబూబాబాద్, కొత్తగూడెంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మిర్చి, పత్తి, మొక్కజొన్న, అపరాల ధాన్యాలు వస్తుంటాయి. ఖమ్మం మార్కెట్లో అయినా ఎక్కువ ధర వస్తుందని భావించి దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు కూడా నిరాశే మిగులుతోంది. ఇక్కడ పత్తి మార్కెట్కి మేము పత్తి బస్తాలు తీసుకొచ్చాము. ఇక్కడ మద్దతు ధర ఎక్కువే ఉంది, కానీ కొనడం మాత్రం తక్కువకే కొంటున్నారు. బెస్ట్ క్వాలిటీస్ అవి ఇవన్నీ చాలా చీప్గా కొనడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అన్యాయం అయితే జరుగుతుంది. ప్రతి రైతుకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎవరికి బెస్ట్ అది అనేది ఏం లేదు. అందరికీ తక్కువ క్వాలిటీస్ అనే కొంటున్నారు, కానీ వాళ్ళు కొనుక్కొని ఎక్కువగా అమ్ముకుంటున్నారు. మాకు వచ్చేసి రైతుకే నష్టం జరుగుతుంది. ఇక్కడ బత్తాకు వచ్చేసి 50 రూపాయలు అంటున్నారు కొనాలన్నా, బస్తా తొక్కించాలన్నా 40 రూపాయలు అంటున్నారు. ఒక కూలికి వచ్చే వాళ్ళు కూడా ఎవరూ తక్కువకి తీయట్లేదు. 350 రూపాయలు కనీసం తీసుకుంటున్నారు. మొత్తం మందు కట్టలు కానీ ఇవి కానీ ఇవన్నీ ప్రతిదీ రేటే కష్టానే ఉంది. ఇక్కడికి వచ్చేసి అమ్ముకుందామంటే ఎవరికి మద్దతు ధర కరెక్ట్గా రావట్లేదు. ప్రస్తుతం ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర 7500 రూపాయలు పలుకుతున్న తేమ శాతం కారణంగా 5 నుంచి 6000 మాత్రమే వస్తున్నాయి. కొందరికైతే 4000 మాత్రమే దక్కుతున్నాయి. ఇలా 90% రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. అయితే క్వింటా పత్తి ధర కనీసం 10000 ఉంటే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మాకు 5 ఎకరాలు మేము పత్తి వేశాను. వేస్తే వర్షాలకు అంత వర్షాలు పడి నల్లగొయింది కొద్దిగా కాయ. దాన్ని తీపియటానికి కూలి 350-400 అవుతుంది. తీస్తే 4 మనుషులు తీస్తారు ఒక క్వింట. అది ఇక్కడ తీసుకొచ్చితే ఆ పత్తిని 6000, 5000, 4000, 7000 లోపే కానీ 8000 అంటాం. అది ఏదో 100-10 కోట్లకు 1-2 కోట్లకే పెడుతుంది తప్ప అంత మించి ఇక్కడ మార్కెట్ ఏమి అంత స్పీడ్ లేదు. మేడం గారు ఇదే చెప్పారు, కానీ అది ఆరు అనుకున్నట్టుగా ఇక్కడ రేట్ నడవట్లేదండి. పంట వేసిన దగ్గర నుంచి పూత వచ్చే వరకు ఆగకుండా కురిసిన వర్షాలు రైతుల్ని నష్టాలు పాలు చేశాయి. 6 ఎకరాల్లో పత్తి వేస్తే 6 బస్తాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పంట పెట్టుబడి ఎక్కువై దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఈ విపత్తులకు తోడు ఖమ్మం మార్కెట్లో దళారులు ఎంత రేటు చెబితే అంతే కాదని ఎవరైనా ట్రేడర్ ఎక్కువ రేటు పెట్టి సరుకు కొంటే లోడింగ్ కూడా కష్టమే, లారీ బయటకు రాదు. ఇంతలా ఖమ్మం మార్కెట్లో రైతుల్ని పీడించుకు తింటున్నారు గేటుగాళ్లు. వీరి దోపిడీని అరికట్టాలని, పంటకు గిట్టుబాటు ధర పలికేలా అధికారులు చూడాలని రైతులు కోరుకుంటున్నారు. గతం కన్నా ఈసారి ఎరువుల ధరలు పెరిగినాయి, అదేవిధంగా కూలీ ధరలు పెరిగినాయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా కాస్త ఎక్కువ పెరిగిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఏదైనా సరే కాస్త రేటు ఎక్కువ వస్తుందని చెప్పి ఆశించి ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ మాత్రం అన్నదాతకు నోట్లో కాస్త అను సున్నం పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. కెరీమాన్ సతీష్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.